చదువుకోవడానికి మాకు బాగా ఉపయోగపడుతుంది. అంటే లాజిక్స్ అన్నీ తెలుస్తాయి, ఎలా చేయాలి అలా మాకు తెలుస్తాయి. కొంచెం కోచింగ్ వెళ్ళి తీసుకోవాలంటే చాలా మనీ అవుతుంది. అంత మనీ పెట్టాలంటే చిన్న చిన్న ఫ్యామిలీస్కి అవ్వదు కదండి మాకు. సో అందుకని కోచింగ్ ఇవ్వడం వల్ల మాకు బాగా యూజ్ అవుతుంది. లేదండి, అంతంత మనీ పెట్టి కోచింగ్ తీసుకోవాలంటే వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవాలంటే దానికి ఒక 50,000 అవుతుంది. మళ్ళీ అక్కడ హాస్టల్ ఉండి ఫుడ్ అన్నీ తీసుకోవాలంటే అంత మనీ అవుతుంది. సో ఆలోచించలేదు, ఇంటి దగ్గరే ఓన్గా చదువుకోవాలని అనుకుంటాం. సో ఇది ఎలా ఇప్పించడం వల్ల మాలాంటి చాలా మందికి యూజ్ అవుతుంది. కోచింగ్ మీకు ఫ్రీగా దొరుకుతుంది, ఆపర్చునిటీ జాబ్ తెచ్చుకొని ఇస్తానండి రిటర్న్ గిఫ్ట్. నాలా ఎంతమంది, నాలా ఇంకా చాలామంది ఉంటారు కదా జాబ్ వచ్చాక, అలాంటి వాళ్ళని నాలా మంచి పొజిషన్కి వచ్చేలాగా చేస్తాను. ఇది మాకు చాలా గొప్ప అవకాశం అనే భావిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి కోచింగ్ నేర్చుకోవాలంటే వేలల్లో అవుతుంది. ఆదిత్య ఇలాంటి సెంటర్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఆర్థికంగా అయితే ఎవరో ఇంటికి నేర్చుకోలేని పరిస్థితి, కానీ ఎమ్మెల్యే దొరగబాబు గారు మనకి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి మాకు ఇంత మంచి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చాలా ఆనందంగా ఉందండి. అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు అంటారు, కానీ ఆయన అడగకుండానే మాకు అన్ని అవసరాలు ముందుగానే తెలుసుకునే మెటీరియల్ ఏంటి ప్రతిదీ కూడా మాకు ప్రొవైడ్ చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వకారంగా ఉందండి. మేము నిరుపేద కుటుంబాల నుంచి వచ్చామండి. ఈ కోచింగ్ నేర్చుకోవాలంటే 50,000 60,000 అవుద్ది, కానీ మాకు ఫ్రీగా కోచింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పిండి దొరబాబు గారు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ పిఠాపురంలో ఇలా ఈ కోచింగ్ పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఎంతో కష్టమైనా కానీ ఆర్థికంగా కానీ ఎమ్మెల్యే సారు మంచి మనసుతో మాకు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీస్ పెట్టి ఆయనకి చాలా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలానే యువత యువకులకు మంచిగా గవర్నమెంట్లో సెటిల్ అవ్వాలని, మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మంచి నిర్ణయం తీసుకొచ్చి ఈ ఉచిత కోచింగ్ తీసుకోవడం వల్ల మాకు మేము గొప్పగా ఎదగాలని మంచి ఆలోచనతో ఇచ్చిన సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉచిత కోచింగ్ అనేది చాలా కష్టమైనది. ఆర్థికంగా అయినా సరే ఒక స్టూడెంట్కి వచ్చేసి బయటకు వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే 50,000 నుంచి పైచీలకి అయిపోతుంది ఒక స్టూడెంట్కి. కానీ మాకు ఆ భారం లేకుండా నిరుద్యోగులైన మమ్మను ఇటు రీతిగా కూర్చోబెట్టి ఉద్యోగాలు సాధించండి, కోచింగ్ మేము ఇస్తాము, ఎంత కష్టమైనా సరే మేము ఇస్తామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇటు రీతిగా ఈ క్యాంప్ నిర్వహించిన ఎమ్మెల్యే సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పిఠాపురంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులు. సో అలాంటి ఆర్థిక స్తోమత కలిగిన లేనటువంటి విద్యార్థులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభ్యర్థికి దాదాపుగా 50,000 నుంచి 100,000 రూపాయలు ఖర్చయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అలాంటి ఆర్థిక స్తోమత లేకుండా చాలామంది డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గరే సొంత ప్రిపరేషన్ చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలు రావడం రాకపోవడం జరుగుతుంది. సో అలాంటి సమయంలో నేను ఈ అవకాశం ఇమ్మని మన ఎమ్మెల్యే గారిని కోరడం ఏదైతే ఉందో కోరిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి పిఠాపురంలో ఉండేటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఉచిత శిక్షణ ఇవ్వండి, వెనకాల నేనుంటానని ఈ వెనకాల మన ఆయన సంకల్పించినటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా గర్వకారణం. సో సారు ఈ వెంటనే మీ అడిగిన వెంటనే వచ్చి మీకు ఎంత అమౌంట్ అయినా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, మీరు రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందాన్ని తీసుకురండి, మీ కోచింగ్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ప్రతి న్యాచురల్ రీసోర్సెస్ అన్నీ కూడా నేను సమకూర్చుతానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం. సారు ఇక్కడ కోచింగ్ సెంటర్ సంబంధించి రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పోటీ పరీక్షల శిక్షణా సంస్థలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందాన్ని తీసుకొచ్చారు సార్. రెండవది ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉందో మెయిన్ ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలన్నా స్టాండర్డ్ మెటీరియల్ అవసరం అండి. సో ఆ స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో స్టాండర్డ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే శిక్షణా తరగతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు సార్. సో ఈ మూడు కూడా మాకు చాలా ముఖ్యం. ఆ మూడిని ప్రొవైడ్ చేశారు సార్. ఏదైతే అనుకున్నారో అన్నీ కూడా ఆయన వైపు తీసుకొచ్చారు. మిగతాది ఈ విద్యార్థులు కష్టపడడమే తరువాయి. దాదాపుగా మనకి పిఠాపురం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అయితే 625 మంది ఉన్నారు సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈరోజు 250 మంది వచ్చారండి.
నాకు తెలిసింది ఒక 400 నుంచి 500 మంది అయితే మాత్రం డెఫినెట్గా వస్తారు సార్. ఇది కోచింగ్ యొక్క కాలపరిమితి ఎంతంటే యాక్చువల్లీ 50 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది సార్. ఫిబ్రవరి 27వ తారీఖున గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందండి. మేము టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే మేము టైం టేబుల్ 50 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయాలి, ఒక 10 రోజులు పార్ట్ టెస్ట్లు పెట్టాలని డిసైడ్ చేసాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు పిఠాపురంలో చదువుకుని ఆర్థిక స్థోమత లేక కోచింగ్ తీసుకోవడానికి పరిస్థితులు ఆర్థికంగా తట్టుకోలేక ఎక్కడో కాకినాడో ఎక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుని ఈ పరిస్థితుల నుంచి వారందరూ కూడా స్వామి అనే ఒక ఆయన ద్వారా నాకు ఈ రకంగా ఉచిత శిక్షణ ఇస్తే ఈ పిఠాపురంలో దాదాపు 500 మంది పైగా ఒక్కో షిఫ్ట్కి వస్తారు, వారందరికీ చెయ్యండి అని చెప్పడం, దాంట్లో భాగంగా సరే అయితే నేను చేస్తానని చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే విద్యకు ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు అలాగే పిల్లవాడు స్కూల్కి వెళ్తే చాలు సమస్తం అన్నీ ఆయనే భరిస్తూ ఈ రోజున వారి ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఆయన విద్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ స్కూల్కి దగ్గరగా నాడు నేడు అని స్కూల్ని తీసుకొచ్చి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని నా ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో వారి యొక్క ఆశీస్సులతో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా అయ్యి ఆ పిల్లలందరికీ కూడా నేను ఆర్థికంగా సహకరిస్తూ వారికి అన్ని రకాలుగా కూడా మంచి కోచింగ్ ఇచ్చి ఇప్పించి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేయాలనే భావన రావడం అది ఈరోజు రూపకల్పన చేసుకోవడం ఇంత మంచి కార్యక్రమం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఎంచేదంటే వీరందరూ కూడా నా కూతురు సమానమైనటువంటి నా కొడుకు సమానమైనటువంటి పిల్లలు, వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వారి తల్లిదండ్రులకి పేరు తెచ్చే విధంగా వీరి జీవన విధానం మరింత పెంపొందించుకోవడానికి విధంగా ఈ రోజున వీరందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా సఫలీకృతమయ్యాలి, మంచి పిఠాపురంలో మంచి కోచింగ్ సెంటర్ ద్వారా మంచి ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాను. మరి ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్ లేకపోవడం, మరి యువత నిస్పృహతో నిరాశతో ఏమీ చేయలేక వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి పరిష్ణాంతులైనటువంటి మరి ఫ్యాకల్టీ వారిని తీసుకొచ్చి ఎంతగానో ఉపయోగపడడం పడతాయి అన్నదో ఇంటి సందేహం లేదు. నిజంగా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. గర్వాబు గారు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా చెప్తున్నారు. చాలా 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 10 సంవత్సరాలుగా ఆయన కూడా తిరుగుతూ ఇదొక భావం నా బాధ అది ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే మనం ఎన్నంటున్నారో వారిని ఎప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం మనం ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నాను. మంచో చెడో చెప్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా. మంజర్ గారి గవర్నమెంట్ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారికి తర్వాత పిఠాపురం ముందుగా మా పూజలు మా గురుగారు పెండ నరబాబు గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గన్నెపల్లి సురేష్ బాబు గారికి యువతకి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా
ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. భగవంతుడు దయ వల్ల ఈరోజు నేను డిసిసిబి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గా రావడం మరి మా ఎమ్మెల్యే గారి యొక్క ఎమ్మెల్యే గారికి మా నిరుద్యోగ యువత నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు చాలామంది సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు, కానీ మాకు ఒక మైండ్ పరంగా ఒక జ్ఞానం అనేది, ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం అండి. సో దీనివల్ల ఇంక నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఈ విషయాలన్నింటిని బట్టి మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఈ సలహా ఇచ్చిన స్వామి సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.